खैरताबाद गणेश उत्सवालु निराडंबरंगा मोदलय्याई। 9 अडुगुल धन्वंतरी नारायण महागणपति रूप में विनायकुडु भक्तुलकु दर्शनमिस्तुन्नाडु। करोना कारणंगा भक्तुलकु अनुमति निराकरिंचडंतो खैरताबाद परिसर प्रांतालो संदडि तग्गिंदि। महागणपति पूज मंटपं प्रारंभ संवत्सरं बयटगा पेद्दगा संदडि लेदनि कूडा चेप्पोच्चु। प्रति संवत्सरं एंतो संदडिगा कोनसागिंदि खैरताबाद महागणपति उत्सवालु। ईसारि संदडि कोरवंटे केवलं 9 अडुगुल విగ్రహాన్ని మాత్రమే తయారు చేశారు। అక్కడ పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని తయారు చేశారు। మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది 9 అడుగుల విగ్రహం మాత్రమే। ఇక్కడ పక్కన సరస్వతి దేవి ఉన్నది। మరొక దేవతా మూర్తి కూడా మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ధన్వంతరి మహా నారాయణ మహాగణపతి ఆకారంలో మనం కనిపిస్తున్నారు। వైరస్ కోవిడ్ వైరస్ కారణంగా పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు కట్టుబడి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు। ఒకవైపు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా తగ్గిపోయారని కూడా చెప్పవచ్చు। ఉదయం 10:30 తొలి పూజ ప్రారంభం కావాల్సి ఉంది। దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి। అయితే ఉదయం నుంచి కూడా భక్తుల సందడి పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని కూడా చెప్పవచ్చు। ఎందుకంటే కేవలం కోవిడ్ నేపథ్యంలోనే కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు। ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ఖైరతాబాద్కు రావద్దు అని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నారు। దీనికి సంబంధించి ఆన్లైన్లో దర్శనం ఏర్పాట్లు చేశాము। దానికి సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారి పేరు మీద ఇక్కడ అర్చన కూడా చేస్తామని చెప్పేసి కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు। దీనికి సంబంధించి అయితే మొదటగా విఐపీలు వస్తారని చెప్పేసి భావించినప్పటికీ కూడా కోవిడ్ నేపథ్యంలోనే అన్ని రకాల నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు। కేవలం స్థానికంగా ఉన్న కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులతో పాటుగా ఉత్సవ నిర్వాహక కమిటీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో మాత్రమే ఇక్కడ ఉత్సవ నిర్వహణ ఏర్పాటు చేస్తున్నారు। అయితే ఇక్కడ సమీపంలో ఉన్న కొంతమంది భక్తులు వచ్చిన భక్తులను మాత్రం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కరోనాకు సంబంధించి టెస్టులు చేసిన తర్వాత టెస్టులను ఇక్కడ వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు। అదేవిధంగా ఇక్కడ శానిటైజర్లు అందుబాటులో పెట్టారు। మాస్క్ ఉన్న వారిని మాత్రమే మండపం లోపలికి అనుమతిస్తున్నారు। వారిని కూడా కేవలం దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయేలాగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు। అయితే ప్రతి సంవత్సరం 1954 నుంచి ప్రారంభమైన ఒక అడుగుతోటి ప్రారంభమైంది ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి అనేది ఇప్పటికీ దాదాపు 66 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది। గత కొద్ది రోజుల నుంచి అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 60 అడుగులు చేరిన తర్వాత వాటిని ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు। అనివార్య కారణాల వల్ల ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది। కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పారు। దీంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। రమేష్ గారు చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులు చాలా నిరుత్సాహపడుతున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొద్ది మందికే దర్శనం। ధన్వంతరి మహాగణపతి కుడివైపున లక్ష్మీదేవి దర్శనమిస్తున్నా, ఎడమవైపున సరస్వతి దేవి దర్శనమిస్తున్నారు। గత సంవత్సరం చూసుకుంటే దశాదిత్య వినాయకుడు 61 అడుగులు చేశారు, 50 లక్షల మంది భక్తులు వచ్చారు। ఈ సంవత్సరం కొద్ది మంది ఆన్లైన్లో దర్శనం చేసుకోవాలి, ఆన్లైన్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది। ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మేము వినాయకుని తయారు చేసాం, కరోనా మందు వెళ్ళాలని గత సంవత్సరం సూర్య భగవాన్ నుంచి వినాయకుని తయారు చేయడం జరిగింది, వర్షాలు కురవాలని, వర్షాలు కురిశాయి గత సంవత్సరం, ఈసారి సక్సెస్ఫుల్ కావాలని కరోనా మందు తీయడం జరిగినది। భక్తులకు మనవి, యావత్ ప్రపంచంలో మరి ఈ వినాయక చవితి మనం బతిజాల ఏర్పాటు చేశాము, మీరు అక్కడనే నిమజ్జన కార్యక్రమం చేస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది। గత సంవత్సరం 50 లక్షల మంది వచ్చారు, మాకు అన్ని డిపార్ట్మెంట్ హెల్ప్ చేశారు, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, మా కేటీఆర్ అన్న వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము। మాకు ఇక్కడ గత సంవత్సరం వాలంటీర్లు పెట్టాము, మాకు ముస్లిం వాలంటీర్ చేశారు, క్రిస్టియన్స్ వాలంటీర్ చేశారు, వారందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము। వచ్చే సంవత్సరము మేము మరి మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి భక్తులు, భక్తులకు గమనిక చాలా జాగ్రత్త ఉండాలి। ఈ సంవత్సరము మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత పిల్లలు పెద్దోళ్ళు అందరు బాగుంటారు అని నేను భక్తులకు మనవి। మహాయజ్ఞం కూడా ఒకటి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా, మహాయజ్ఞం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ ఉద్దేశంతో యజ్ఞం చేస్తుంది? కరోనా మహమ్మారి రావాలి, తొందరగా రావాలి, భక్తులు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మా కేటీఆర్ అన్న ఆకర్ష భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరు మంచిగా ఉండాలి, సుఖ సంతోషంతో ఉండాలని నా భక్తులకు మనవి। సమస్త భూతగణానికి, సమస్త దేవతలకు, సమస్త జగత్తుకు ఏకైక నాయకుడు వినాయకుడు, విఘ్నాలను తొలగించి
ఆరోగ్యాన్ని ప్రసాదించి ఐశ్వర్యాన్ని ప్రసాదించి బుద్ధిని వికసింపజేసేటువంటి దేవుడు వినాయకుడు. అలాంటి వినాయకుడు నాసికలో గోదావరి కొద్దిగా ప్రారంభమై జీవనలా ఇట్లా వ్యాపించిందో హైదరాబాద్ లో కూడా ఒక అడుగుతో మొదలై విశ్వరూపాన్ని సంతరింపజేసుకున్నాడు. ఇవాళ కరోనా మహమ్మారి నివారింపబడి ఆరోగ్య ప్రపంచం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 11 తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆరోగ్య ప్రపంచం ఏర్పడే అవకాశం ఉంది. గణపతిని ప్రార్థిద్దాం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. ఈ మూడు నామాలను జపిద్దాం. వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః. శుభం భవతు. హైదరాబాద్లో స్థానికంగా ఉన్న కార్పొరేట్ యొక్క రావడం జరిగింది. కార్పొరేట్ రాజ్యంలో కూడా పూజ కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి మరికొంతమంది విఐపీలు వస్తారు, వారికి కూడా వారు వచ్చిన తర్వాతనే పూజ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే, గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ సంవత్సరం హైదరాబాద్ గణనాథుడికి భక్తుల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇది తాపేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నట్టు ఈ సంవత్సరం హైదరాబాద్ మియాపూర్ నుంచి తీసుకురావడం జరిగింది. తాపేశ్వరానికి సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. 100 కిలోల లడ్డును ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. అన్ని కూడా ప్రసాదంగా నైవేద్యంగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని విశిష్టతలు ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కోవిడ్కు సంబంధించి అన్ని రకాల నియమ నిబంధనలు పాటించే విధంగా ఇక్కడ శానిటైజర్లను అందుబాటులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా మాస్క్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు ఇద్దరు, ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఒక్కొక్కరుగా దర్శనం చేసుకునేటట్టు ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వరకాసేపట్లోనే మహాపూజ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.